ఎన్నికల్లో ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖ ద్వారా తగిన వాతావరణం కల్పిస్తున్నామన్నారు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. ఇక పోలింగ్ సజావుగా జరిగేలా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం, లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అంతా సిద్ధమయ్యారు. ఇటు పోలీసులు కూడా పూర్తి బందోబస్తు అంటే మొత్తం ఏదైతే ఎన్నికల కోసం సిద్ధమయ్యారు రేపటి కోసం. ఇప్పుడు మనతో పాటు ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే పోలీసుల తరఫున రేపటి పోలింగ్ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉన్న 768 పోలింగ్ బూతులకి వాటిని 85 రూట్లుగా విభజించి అన్ని ఏరియాలో ప్రాపర్గా పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు గుర్తించిన దగ్గర మన బీఎస్ఎఫ్ ఫోర్స్ వచ్చింది, వాళ్ళని ఆఫ్ సెక్షన్ పెట్టడం జరుగుతుంది. మన ఇంటీరియల్ ప్లేస్లో ఉన్న అన్నిటికీ కూడా ప్రాపర్ బందోబస్తు పెట్టి ఇలా మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రం ఈవీఎంస్ అన్ని రిటర్న్ వచ్చేదాకా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మద్యమం డబ్బు ఈ 2 రోజులు పంపిణీ ఎక్కువ జరిగే అవకాశం ఉంది, వాటికి ప్రత్యేకమైన చర్యలు ఏమన్నా తీసుకున్నారు? మీరు నిన్న నుంచి చూస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఓన్లీ ఆదిలాబాద్ టౌన్ లో నిన్న మేము దగ్గర దగ్గర ఒక 3 లక్షల రూపాయల మద్యం పట్టుకోవడం కూడా జరిగింది. దానికి మీద ఒక 10 టీములు వర్కౌట్ చేస్తున్నాయి, రౌండ్ ది క్లాక్ పనిచేస్తాము, నైట్ మొత్తం చెక్ చేస్తాము, ఎక్కడ ఏది ఉన్నా కూడా ఇమీడియట్ రష్ అయ్యి పట్టుకోవడం జరుగుతుంది. అంటే బందోబస్తు కోసం ఎంతమంది పోలీసులను ఉపయోగిస్తున్నారు? మా జిల్లా పోలీసులు 1000 మంది, 8 కంపెనీలు బయట నుంచి వచ్చినాయి, తర్వాత మహారాష్ట్ర నుంచి ఒక మనకు 550 మంది వచ్చినారు. టోటల్ గా 2400 మంది పోలీసులతో మేము ఈ ఎలక్షన్ బందోబస్తు నిర్వహిస్తున్నాం. నిన్న నుండి 144 సెక్షన్ విధించారు, ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం? రేపు సాయంత్రం ఎలక్షన్ కంప్లీట్ అయిపోయేదాకా ఈ 144 సెక్షన్. మొత్తానికి జిల్లాలో 144 సెక్షన్ నిన్నటి నుండి కొనసాగుతుందని ఎస్పీ గారు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశాం. అదేవిధంగా 75 సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలుపుతున్న నేపథ్యం. కెమెరా పర్సన్ వినోద్తో జగన్, జీ న్యూస్, ఆదిలాబాద్.